హాయ్ అండి, అందరికీ నమస్తే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ప్రతి ఇంట్లో చాలా వరకు ఇడ్లీనే ప్రిఫర్ చేస్తారు కదా. ఇడ్లీ పిండిని రుబ్బేటప్పుడు అందులో నుంచి కొద్దిగా మినప్పిండిని తీసి మీరు ఎంతో రుచికరమైన బ్రేక్ఫాస్ట్ని అలాగే స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇడ్లీ కోసం పిండి రుబ్బేటప్పుడు ఇలా నలిగిన మినప్పిండిని కొద్దిగా బాక్స్లోకి తీసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 2-3 రోజుల తర్వాత అయినా దీంతో మనం స్నాక్స్ని అలాగే బ్రేక్ఫాస్ట్ని తయారు చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసిన మినప్పిండితోనే ఈ రెసిపీ చేస్తున్నాను. ఈ పిండిని నేను 2 రోజుల ముందే రుబ్బి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మినప్పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. పిల్లలకి రోజు ఇడ్లీ తినాలన్నా బోరు కొడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా కొద్దిగా మినప్పిండిని స్టోర్ చేసుకుని ఒకరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా ఈ రెసిపీని మీరు వాళ్ళకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా మినప్పిండి మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండి ఎప్పుడు మెత్తగా ఉన్నది కాకుండా కాస్త బరకగా ఉన్న పిండిని వేసుకోండి, అప్పుడే ఈ రెసిపీ బాగుంటుంది. బియ్యపిండి మరీ ఎక్కువ వేయకూడదండి. నేను తీసుకున్న ఈ మినపపిండికి 1/3 కప్ బియ్యపిండి వేసుకున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇందులో రుచికి తగినంత సాల్ట్ అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకుని పిండి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. మినప్పిండి మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే దానికి తగ్గట్టుగా చూసుకుని బియ్యపిండి యాడ్ చేసుకోండి. బియ్యపిండి ఎక్కువైతే ఇవి గట్టిగా వచ్చేస్తాయండి, అలాగే బియ్యపిండి తక్కువైతే ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి. బియ్యపిండి కొలతేమీ ఉండదండి. ఇలా కలిపేటప్పుడే మీరు చూసుకుని కలుపుకోవాలి. నేను తీసుకున్న పిండికి 1/3 కప్ బియ్యపిండి అయితే కరెక్ట్గా సరిపోయింది. ఇలా బియ్యపిండి మొత్తం మినప్పిండిలో కలిపిన తర్వాత పిండి కొంచెం గట్టిగా ఉన్నట్టయితే అవసరం మేరకు కొద్దిగా వాటర్ వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. పిండి మరీ జారుగా ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదండి. ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇవన్నీ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పునుగులు వేసుకోవడం కోసం పిండి అయితే రెడీ అయిపోయింది. ఈ పిండిని పక్కన పెట్టి ఇప్పుడు పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న పిండిని ఈ విధంగా కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా ఆయిల్లో సరిపడినన్ని వేసుకుని ఇవి కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా వేయించుకోవాలి. ఇలా ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక స్ట్రైనర్తో ఆయిల్లోంచి బయటకు తీసుకుని కాస్త పక్కగా పెట్టండి. ఆయిల్ బాగా వాడిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా పునుగులు వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. మినప్పిండితో తయారు చేసుకున్న ఈ పునుగులు పైన చాలా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి తీసుకోవచ్చు లేదా ఈవినింగ్ స్నాక్గా అయినా తినచ్చు. ఎంతో రుచిగా ఉండే మినప్పిండి పునుగులు మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో మీ విలువైన కామెంట్ని నా కామెంట్ బాక్స్లో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.